కాబట్టి భీష్మారెడ్డి గారు అర నిమిషం అన్నారు ఇంకొక అర నిమిషం కలిసి ఒక్క నిమిషంలోనే ముగిస్తాను నేను వేదికల నుంచి అత్యంత మహారథులు శాస్త్రవేత్తలు నటులు సినిమా దర్శకులు మరియు ముఖ్యంగా మా మిత్రులు మా అసోసియేషన్లో రాష్ట్రం నుంచి మండల వరకున్న అత్యంత మహారథులు వీళ్ళు తమ స్కూల్ని మెయింటైన్ చేయడం కాకుండా కొన్ని వందల వేల స్కూళ్ళకు రిప్రజెంటేషన్ చేస్తూ మార్గదర్శనం చేసి మా మిత్రులకి వేదిక ముందు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు చిన్నారులకి నా శుభాభివందనాలు ముఖ్యంగా మొట్టగా భీష్మారెడ్డి గారు జీవీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మా మిత్రులు 22 సంవత్సరాల నుంచి ఒక లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ కాదు ఇంకా లాంగ్ లాంగ్ జర్నీ కలిపి సిల్వర్ జూబ్లీ కాదు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని నేను కోరుతున్నాను జరుపుకుంటానని కూడా ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఆయన పట్టుదలగా ఉత్సాహంగా జాలీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ స్కూల్స్ను అప్డేట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ సో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇందాక ప్రదీప్ గారు చెప్పారు ముఖ్యంగా మన భారతదేశం అనేది ప్రపంచంలో గొప్ప మేధావుల దేశం భారతదేశం ఈ మేధావితో కంటిన్యూ కావాలి ఇంకా లీడ్ చేయాలి వరల్డ్ అంటే రాబోయే రోజుల్లో మేము అందరూ చెప్తున్నాం భారతదేశం అనేది వరల్డ్ లీడర్ కాబోతుంది ఈ వరల్డ్ లీడర్ కాబోయేదంతా కూడా మన తల్లిదండ్రుల చేతుల్లో విద్యార్థుల చేతుల్లో నేటి విద్యార్థులే భావి భారత పౌరులు వీరందరూ కూడా మీ పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా వినయ విధేయతలుగా ఉండేటట్టుగా నేర్పించాలి ముఖ్యంగా గురువుల పట్ల వినయం అనేది చాలా ముఖ్యం